నమస్కారం నేస్తాలు ఈ రోజు మీకు వైభవలక్ష్మి అమ్మవారి కథ వినిపిస్తాను ఒక ఊరిలో విమల అనే ఒక స్త్రీ ఉంటుంది ఆమె మంచిది మరియు సంస్కారవంతురాలు లక్ష్మీదేవికి నిజమైన భక్తురాలు అవసరంలో ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది ఆమె ఉన్నదానితోనే ఎంతో సంతోషంగా ఉండేది ఆమె భర్త మంచి ఉద్యోగం చేస్తూ ఉంటాడు వారిది ఎంతో సంతోషకరమైన కుటుంబం కానీ ఆమె భర్తకు ఎలాగో జూదం అనే వ్యసనం అంటుకుంటుంది ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే దురాశతో అతను చెడు మార్గం వైపు వెళ్తాడు ప్రతిరోజు ఇంటికి తాగి రావడం విమలతో గొడవ పడడం ఆమెను కొట్టడం చేసేవాడు మెల్లమెల్లగా జూదం కోసం విమల యొక్క నగలతో సహా అన్నీ అమ్మేస్తాడు ఇంకా కేవలం ఇల్లు మాత్రమే మిగిలి ఉంది ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు ఎవరైతే విమలను మర్యాదపూర్వకంగా చూసేవారో వారందరూ మొహం చాటేయడం మొదలుపెడతారు ఇదంతా చూసిన విమల చాలా బాధపడేది బాగా ఉండే రోజుల్లో ప్రతిరోజు గుడికి వెళ్ళేది కానీ ఇప్పుడు గుడికి వెళ్ళడం కూడా మానేసింది ఇంట్లోనే ప్రతిరోజు లక్ష్మీదేవికి పూజ చేసేది ఒకరోజు లక్ష్మీదేవి ఒక వృద్ధురాలి రూపంలో ఆమె ఇంటికి వస్తుంది అంటుంది అమ్మాయి నువ్వు గుడికి రావడం మానేశావు ఎంతో బాగా భజనలు పాడేదానివి ఇప్పుడేమైంది గుడికి కూడా రాలేనంతగా వృద్ధురాలి స్నేహపూర్వకమైన మాటలతో విమల కరిగిపోతుంది ఆమెను కౌగలించుకొని ఏడుస్తుంది తన ఇంటి పరిస్థితినంతా ఆమెకు వివరిస్తుంది అప్పుడు వృద్ధురాలు నువ్వు బాధపడకు నీకు వైభవలక్ష్మి పూజ గురించి చెబుతాను నువ్వు ప్రతి శుక్రవారం ఈ వ్రతం చెయ్యి అమ్మ నీ సమస్యలన్నీ తీరుస్తుంది విమల ఎంతో శ్రద్ధగా పూజ గురించి తెలుసుకుంటుంది కళ్ళు మూసుకొని వ్రత సంకల్పం చేసుకుంటుంది కళ్ళు తెరిచేసరికి వృద్ధురాలు అక్కడ ఉండదు నిజంగా లక్ష్మీదేవి అక్కడికి వచ్చిందని అర్థం చేసుకుంటుంది ఆ రోజు రాత్రి ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది మరుసటి రోజు శుక్రవారం ఆమె పొద్దున్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొని అమ్మ చెప్పినట్లుగా వ్రతం చేసుకొని వైభవలక్ష్మి కథ చెప్పుకొని నైవేద్యం పెడుతుంది సాయంత్రం భర్త ఇంటికి రాగానే వైభవలక్ష్మి అమ్మవారి ప్రసాదం అతనికి ఇస్తుంది ప్రసాదం స్వీకరించగానే ఆమె భర్తలో కొంచెం మార్పు వస్తుంది ఆ రోజు అతను విమలతో గొడవపడడు ఆమెను కొట్టడు ఎంతో శాంతంగా భోజనం చేసి నిద్రపోతాడు ఇది చూసి విమలకు ఇంకా నమ్మకం పెరుగుతుంది ఈ విధంగా ఆమె 21 శుక్రవారాలు పూజ చేస్తుంది 21వ శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకొని ముత్తయిదువులకు భోజనం పెడుతుంది అందరికీ వైభవలక్ష్మి పూజా పుస్తకాలు ఒక్కొక్కటి ఇస్తుంది భర్త కూడా పూర్తిగా మారిపోతాడు మళ్ళా కష్టపడడం ప్రారంభిస్తాడు మెల్లమెల్లగా తాకట్టు పెట్టిన ఆమె నగలు కూడా విడిపిస్తాడు మళ్ళా మునపటిలా వాళ్ళింట్లో సుఖ సంపదలు వస్తాయి విమల మనసులోనే వైభవలక్ష్మి అమ్మకు కృతజ్ఞతలు తెలుపుతుంది మా ధనలక్ష్మి మాతాకి జై ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మాతో కనెక్ట్ అయి ఉండడానికి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి ధన్యవాదాలు